కుమార్ బ్రో, మన లోకల్ డిస్ట్రిబ్యూటర్ వచ్చారా? మన లోకల్ డిస్ట్రిబ్యూటర్ వస్తున్నాడు కదా, శోభన్ గారు వస్తున్నారు. ఆయన హైదరాబాద్ ఉన్నారా? ఓకే సరే, మమ్మల్ని బ్లెస్ చేయడానికి భయపడలేదు అసలు. వెల్, ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే నార్మల్గా సినిమా రిలీజ్కి ముందు వచ్చినప్పుడు చాలా టెన్షన్గా ఉంటాం. తిరుపతికి మేము సినిమా బిగినింగ్ వచ్చామండి. అంటే చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే, మేము సినిమా స్టార్ట్ చేసింది ఇక్కడే, మా సినిమా ఓపెనింగ్ జరిగింది ఇక్కడ తిరుపతిలోనే. సో మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, అభిషేక్ గారు, అప్పుడు ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు సినిమాలో జాయిన్ అవ్వలేదు, బట్ డైరెక్టర్ గారు అందరం కలిసి మేము వచ్చాము. అండ్ మళ్ళీ ఈ సినిమా అయితే ఘన విజయం సాధించిన తర్వాత ఈరోజు ఇది ఒక మా డిస్ట్రిబ్యూటర్స్ అందరు కలిసి ఇది ఒక సునామీ ఆఫ్ కలెక్షన్స్ అంటున్నారు. అది వినడానికి చాలా బాగుందండి. అండ్ ఎక్కడ చూసినా కానీ హౌస్ఫుల్ క్రౌడ్స్. సో ఈరోజు మేము తిరుపతిలో ఉన్న పీజీఆర్ థియేటర్కి వెళ్ళాము. అండ్ అసలు పీపుల్ లవ్ ఇస్ టూ మచ్ అండి. అండ్ ఆ హౌస్ఫుల్ బోర్డ్స్ని మళ్ళీ చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది. మధ్యలో చాలా భయపడ్డాం సినిమా స్టార్టింగ్, అంటే మన సినిమాకు వస్తారా, మన సినిమాలో చూసి ఆదరిస్తారా అని. బట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పబ్లికే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాని చూస్తున్నారండి. ఎస్, మీరు విన్నది కరెక్టే, చాలా షాకింగ్గా ఉంది, మాకే నమ్మలేకపోతున్నాం. కానీ ఈరోజు హిందీలో కూడా ఆల్మోస్ట్ 3000 షోస్తో చాలా సూపర్ కలెక్షన్స్తో వెళ్తుందండి. సో చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది దట్ కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ అండ్ బాహుబలి లాంటి సినిమాల తర్వాత మళ్ళీ మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎస్పెషల్లీ పుష్ప తర్వాత ఒక తెలుగు సినిమా మళ్ళీ వెళ్ళి ఇంత బాగా ఆడుతుందని చాలా గర్వంగా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది. మాకు ఫోన్స్ కూడా అలాగే వస్తున్నాయి, అప్రిషియేటింగ్ ఫోన్స్. అండ్ నార్త్ ఇండియన్ పబ్లిక్ కూడా చాలా షాకింగ్గా మా సినిమాని హౌస్ఫుల్స్ చేస్తుంది. ముందు 50 స్క్రీన్లతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1000 లొకేషన్స్ ప్లస్ అండ్ 3000 షోస్ తోటి ఇట్స్ గోయింగ్ టు హౌస్ఫుల్స్ అండి. ఈరోజు కృష్ణ జన్మాష్టమి, సో అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, అది కూడా చెప్పాలి మేము. దాని సందర్భంగా ఈరోజు మేము తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్లో జస్ట్ ఎంటర్ అవగానండి భక్తులందరూ కూడా అసలు ఎలా రిసీవ్ చేసుకున్నారంటే థ్యాంక్స్ చెప్తున్నారండి. ఎందుకంటే మా డైరెక్టర్ గారు తీసుకున్న కాన్సెప్ట్ కూడా కృష్ణుడి మీద, కృష్ణ తత్వం మీద. సో మన ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ని చాలా బాగా చూపిస్తూ ఒక సినిమాని మేము చేశాము. అండ్ ఐ థింక్ ఆ పబ్లిక్ రెస్పాన్స్, మీరు ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూస్తే మీరు షాక్ అవుతారు. అండ్ అలాగే కృష్ణ భగవాన్ దర్శనం చేసుకోవడం జరిగిందండి ఇస్కాన్ టెంపుల్లో. మాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే జన్మాష్టమి రోజు ఆయన్ని చూడడం, ఆయన దర్శనం తీసుకోవడం అన్నది రియలీ వెరీ వెరీ వండర్ఫుల్ థింగ్. అండ్ ఇంకా చెప్పడానికి చాలా చాలా థింగ్స్ ఉన్నాయి, బట్ మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు, విశ్వప్రసాద్ గారు వచ్చారు. నేను కన్వీ చేస్తాను. థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే ఈరోజు అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ పర్సన్కి మేము థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఎందుకంటే మా బోత్ ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, అభిషేక్ గారు, వీళ్ళిద్దరూ ముందుండి అసలు మా వెనకాల నుండి ముందుండి పక్క నుండి మమ్మల్ని ఎత్తుకుని మరీ తీసుకెళ్ళి ఇంత మంచి సినిమా చేయించారు. సో ఐఎమ్ ఎటర్నీ గ్రేట్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే చెప్పాను మన సినిమా కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. సో మళ్ళీ సినిమా హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వీఆర్ హ్యాపీ టు బీ హియర్. అండ్ అలాగే మా యాక్టర్స్ అండి, శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, అనుపమ పరమేశ్వరన్, వైవా హర్ష, అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, డైరెక్టర్ గారికి. అండ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు సే, బట్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని రాజమండ్రికి వెళ్తున్నాం అండి, తను వైజాగ్ వెళ్తున్నాం, తర్వాత అనంతపూర్ వెళ్తున్నాం. సో ఎక్కడైతే థియేటర్స్ హౌస్ఫుల్గా ఆడుతున్నాయో అక్కడికి ప్లేసెస్ మేము వెళ్ళి పబ్లిక్ని కలుసుకొని మా ఆనందం వాళ్ళతో మేము పంచుకుంటాం. సో గైస్, ప్లీజ్ కీప్ బ్లెస్సింగ్ అస్. మేము తీసిన ఈ సినిమాని మీరు ఆల్రెడీ మీరంతా మీరే ప్రమోట్ చేస్తున్నారని షాకింగ్ అండి. మేము సినిమా ప్రమోట్ చేసాం కానీ ఒకరికొకరు ఈ సినిమా చూడాలని అలా మెసేజ్లు పంచుకుంటూ ట్విట్టర్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, విపరీతంగా వైరల్ చేస్తూ మా సినిమాని పబ్లిక్కే తీసుకెళ్తున్నారండి ముందుకు. సో చాలా అరుదైన అవకాశం ఇది అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఆల్సో. నాకు ఐ జస్ట్ థింక్ దట్ దేవుడే నడిపిస్తున్నాడు సినిమాని ముందు. సో ఈ కృష్ణ జన్మాష్టమి రోజు మీ అందరికీ మళ్ళీ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.
సార్ కార్తికేయ సెకండ్ పార్ట్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం సార్ మేము, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను దట్ యూనో మన ఇండియన్ కల్చర్లో, మన ఇండియన్ హెరిటేజ్లో సార్ చాలా మిస్టరీస్ ఉన్నాయండి. అంటే శంబాలా సిటీ మిస్టరీ కానివ్వండి, లేకపోతే మన చాలా ఉన్నాయండి. నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ కథ బయటకు వచ్చేస్తుంది. కానీ ఇలాంటి మన మన ఇండియా గొప్పతనం కానివ్వండి, భారతీయుల గొప్పతనం కానివ్వండి, దీని గురించి మేము ఒక్కొక్క మిస్టరీ, ఈ కార్తిక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ముందు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాడు, ఇప్పుడు ద్వారకాకి వెళ్ళాడు, నెక్స్ట్ ఇంకో అద్భుతమైన మిస్టరీని మళ్ళీ ఛేదిస్తాడని అనుకుంటున్నాం సార్. ప్రేక్షక దేవుళ్ళు అంటే నిజంగా ప్రేక్షక దేవుళ్ళే అండి, ఇంత బాగా ఆదరించేందుకు. అండ్ మీడియా సపోర్ట్ స్వచ్ఛందంగా, ఇందాక మా హీరో చెప్పినట్టు స్వచ్ఛందంగా మీడియా సపోర్ట్ చేశారు. ఇలాంటి సపోర్ట్ ఇంకా 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 ఈ సినిమాకి మీ దగ్గర నుంచి ఉండాలి, ఇంకా ఇంకా ప్రేక్షక దేవుళ్ళని ఈ థియేటర్కి రావాలని రావాలి, అది మీ సపోర్ట్ కావాలని చేసుకుంటూ థ్యాంక్ యూ. అంటే ఇంకా మీరు ఇంతకుముందు మీ ప్రశ్నలు ఏదైతే మొదటి భాగం ఉందో దాని గురించి మాట్లాడుకోకుండా, మేము ఏదైతే నమ్మేమో కృష్ణతత్వం, కృష్ణుడు ఉన్నాడు, ఆయన చెప్పింది ఇది, ఆయన ఇది అని మేము ఏదైతే చెప్పామో దానికి మాత్రం నార్త్ ఇండియాలో చాలా మంచి ఆదరణ వస్తుందండి. అలాంటి ఇలాంటి ఆదరణ కదండి, మలయాళంలో కానీ తమిళ్లో కానీ కూడా. అసలు సార్ మాకు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని భేదం లేదు సార్, ఇండియా మొత్తం సార్. అండ్ నిజంగా నేను చెప్పాలంటే మా ఎగ్జాంపుల్ ముందు నుంచి చెప్పాను సార్, నేను అన్నమయ్య అనే సినిమా వచ్చినప్పుడు మొత్తం అంత దేశం అంతా దాన్ని ఆ సినిమాని ఆదరించి మీకు తెలిసి ఎంత పెద్ద ఎట్టు. సో ఎందుకు కృష్ణుడి మీద ఒక సినిమా తీయకూడదు, అండ్ అది కూడా ఏంటి ఒక సైంటిఫిక్ వేలో సార్. సో మీరు సినిమా చూస్తే అదేదో భక్తి ఒకటే కాదు సార్, సస్పెన్స్, కామెడీ, సైన్స్తో పాటు ఫస్ట్ పార్ట్లో అండి దేవుడు అంటే ఏంటి అని మేము ఉన్నాడా, సారీ దేవుడు ఉన్నాడా లేదా అన్నది అనుకున్నాం అండి. ఈ సినిమాలో దేవుడు అంటే ఏంటి అని డెఫినేషన్ ఇచ్చాం సార్, అది చాలా ప్రాక్టికల్గా అందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతీయకుండా బ్యూటిఫుల్గా ఇచ్చారు సార్ డైరెక్టర్. అందుకే ఈరోజు సినిమా అంత యాక్సెప్ట్ అయింది సార్ అక్రాస్ ఇండియా. సినిమా ఏ రోజుకైనా సినిమా అండి, ఏ సినిమా అన్నా బాగా లేదు అంటే అది మొత్తం ఇండియన్ సినిమాలో అది కొంచెం బాధాకరమైన విషయం అండి. కాకపోతే కమింగ్ టు ద పాయింట్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, దాని గురించి అసలు ఇక్కడ మనం మాట్లాడుకోవడమే మాకు సంబంధం లేదు సార్. అంటే బికాస్ మేము ఏ పొలిటికల్ పార్టీ కాదు, ఏది కాదు, మళ్ళీ ఏం లేదండి అంతే. సో మేము ఒక మంచి సినిమా తీసాము, మంచి సినిమానే ఆదరిస్తున్నారు. సో ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా సార్ ఇది, ఒక వర్గం ఈ వర్గం ప్రతి భారతీయుడు చూస్తున్నారు సార్. ఈరోజు మీరు థియేటర్స్కి వెళ్తే అందరూ చూస్తారు సార్, పిల్లలు పెద్దలు అందరూ. వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. అందరికి నమస్కారం అండి, థ్యాంక్ యూ. మంచి విజయాన్ని అందించారు ప్రేక్షకులు అందరూ, చాలా సంతోషం. ఓ సెంటిమెంట్, మంచి అయినా ఏదున్నా కానీ కొండ మీదకి వచ్చి స్వామివారిని చూసి స్వామివారికి ఒక మాట చెప్పుకొని ఇలా ఇలా స్వామి నెక్స్ట్ రిలీజ్ అవుతుందని ఒకసారి మొదలు పెడుతున్నామని ఒకసారి రిలీజ్ అయింది థ్యాంక్స్ చెప్పుకోవటం ఒకసారి, అలానే స్వామితో పాటు ప్రేక్షకులకు కూడా అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి సినిమాను చూసి చూడమని చెప్పిన వాళ్ళకి, చూసి మళ్ళీ చూస్తున్న వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా ప్రొడ్యూసర్ల గారైన అభిషేక్ గారు, విశ్వప్రసాద్ గారు, వీళ్ళు డైరెక్టర్ ఏదన్నా ఒక థాట్ అనుకుంటే ఆ థాట్ని డిస్టర్బ్ చేయకుండా ఆయనకి జనరల్గా సరదాగా ఉంటుంది అన్నమాట. ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి కథ చెప్తుంటే ఈ ఓపెన్ చేయగానే హీరో ఒక బెంచ్ కార్లో బెంజా అంబాసిడర్ నేను చెప్తా తర్వాత చెప్పంటూ ఉంటారండి ప్రొడ్యూసర్. అలా కాకుండా ఏదనగానే అది ఇచ్చేసి బాగా కోఆపరేట్ చేసి, అలానే మా హీరో గారు సినిమా మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాన్ని గట్టిగా భుజాల మీద పెట్టుకొని ప్రమోషన్స్ కానివ్వండి, నిద్రపోకుండా ఎవరిని నిద్రపోనీయకుండా అన్నదందుకనే థ్యాంక్ యూ. ఎవరిని నిద్రపో, పాపం రెయిన్బోలు కష్టపడి కష్టపెట్టి హీరోయిన్ మా ముగ్ధ అనుపమ పరమేశ్వర్ని, హర్ష అని, నన్ను, డైరెక్టర్ని అందరు నేర్చుకుని అన్ని చోట్లకి ప్రతి చోటకి తీసుకెళ్ళి, గొప్పతనం ఏంటంటే ప్రమోషన్స్తో పాటు మంచిగా ద్వారకా షూటింగ్ అని చెప్పి ద్వారకా తీసుకెళ్ళి కృష్ణుడు చూపించారు, అక్కడికి మనాలి తీసుకెళ్ళారు, రన్ ఆఫ్ కచ్ అంటే దైవత్వం గురించి వస్తే చెప్తున్నాను, మళ్ళీ కృష్ణుడు చూపించారు మధురా తీసుకెళ్ళి, ఇవాళ ఇస్కాన్కి తీసుకెళ్ళి ఇక్కడ కృష్ణుడిని, కృష్ణాష్టమి రోజు ఈ అందమైన కృష్ణుడిని గోపికలతో ఉన్న కృష్ణుని చూపించారు, ఇప్పుడు రేపు వెంకటేశ్వర స్వామిని కూడా చూపిస్తున్నారు, అలాగే మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది. మా ఆర్ట్ డైరెక్టర్ గారు సురేష్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారు, ఎడిటర్ కమ్ డిఓపి కార్తిక్ ఘట్టమనేని గారు, ఇలా టెక్నికల్ టీం అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా వాళ్ళ వంతు కృషిగా కష్టపడి, మా చందు మొండేటి గారు డైరెక్టర్ గారు, ఆయన సదానంద్ అని ఒక అద్భుతమైన క్యారెక్టర్ రాసి నాతో చేయించారు,
థ్యాంక్ యూ. ఒక వారం బింబిసారా, ఒక వారం ఇది కార్తికేయ 2 రెండు రిలీజ్ అయ్యి హిట్ అవటం నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది. రెండిటికి మేము కొండమీదకి వచ్చాము, చాలా సంతోషం. నమస్కారం, థ్యాంక్ యూ. మేము వచ్చింది కదా మీరు.